అనుసరించాలి. ఎవరిని చూసి అనుసరించాలి? నీ ఎదుట ఉన్న దైవ జనులు, నీ ఎదుట ఉన్న భక్తి పరులైన వారు. మీకు తెలిసిన బ్రదర్ ఎం శ్యామ్ గారు అనే బేతెల్లో కూడా ఉండే, ఇటీవల బేతెల్ దానికి సంబంధించిన దాంట్లో కూడా పెట్టారు. ఆయన ఎంతో దీనుడు. ఆయన తన స్వభావం అంతా దీన స్వభావం, ఎప్పుడూ ఎవరిని అర్చింది కాదు. ఆయన ఎల్ఐసిలోనే పనిచేశాడు, మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి. ఒక హిందూ రాశాడండి, ఒక హిందూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఏం రాశాడంటే, కరెక్ట్గా ఆయన దేవుని దగ్గరికి పోయింటాడు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి పోయింటాడు. ఆయన గురించి అంటే రిటైర్డ్ అయిన వారి జాబితాలో ఆయన తెలియజేస్తూ, ఆయన కూడా రిటైర్డ్, 70 సంవత్సరములు, నిన్నటి దిన నా ప్రభు మహిమలో పిల్లబడ్డాడు. కొంతమందికి తెలిసే ఉంటుంది, బాలసుందరం గారి పెద్ద కొడుకు కుమారుడు శ్యామ్, వి శ్యామ్ అని, ఎం శ్యామ్ అని, ఎల్ఐసిలో పనిచేస్తుండే, అనంతపూర్ పోయినాడు. అక్కడ మంచి సహవాసము మంచిగా ఉన్నందువలన అక్కడే ఆయన అక్కడే స్థిరపడ్డాడు. ఈవెన్ దో ఈజ్ ఫ్రమ్ కడప, ఆయన అక్కడే మంచి సహవాసంలో నేనున్నాను అన్నట్లుగా అక్కడే ఉండి కడపకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా రాలే. రిటైర్డ్ 10 సంవత్సరాలు కూడా అక్కడే ఉన్నాడు, పిల్లలు ఇద్దరు పిల్లలు అక్కడ. ఆయన చివరిగా ఉన్న తొట్టుపాటు, జస్ట్ కొంచెం తొట్టుపాటు కలిగి ఆయన కొంచెం పేషెంట్ కింద పడ్డాడు, మహిమలో చేర్చబడ్డాడు. ఆయన గురించిన సాక్ష్యం ఏమయ్యా అంటే దీనపరుడు. హిందువులు సాక్ష్యం చెప్తున్నారు ఆయన నిజంగా దేవుని దైవజనుడిగా ఉన్నాడు, నిజంగా డైరెక్ట్గా వెళ్ళిపోయింటాడు.